ಒಂದೇ ಹತನತ ಬಂದೇ ಸರಿಗಮ ಪದನಿ ಸನಿದ ಪಮ ಹೃದಯಂತೆ ಸ್ಮಿತಜಿತ ಕುಂದೇ ಸರಿಗಮ ಪದನಿ ಸನಿದ ಪಮ ಗರಿಸ ಕುಂದೇ ಹತನತ ಬಂದೇ ಮಮ ಹೃದಯಂತೆ ಸ್ಮಿತಜಿತ అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. దేవీశరణ్ నవరాత్రి మహోత్సవాల్లో రోజుకొక అలంకారంతో, అంటే రోజుకొక రకం పూలతో అమ్మని పూజించుకుంటున్నానండి. ప్రతిరోజు రెండు పూట్ల కూడా కుంకుమ పూజ ఇంట్లోనే చేసుకుంటాను. ముందు చూశారు కదా వీడియోస్, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది ముందు రోజు పసుపు పువ్వులతో చామంతి పువ్వులతో అమ్మని పూజించుకున్నానండి. ఉదయమే ఫస్ట్ ఈ పువ్వులన్నీ కూడా నిర్మాల్యం అంతా తీసేసుకుని మళ్ళీ కొత్త పువ్వులతో పూజ చేసుకోవడానికి సిద్ధం చేసుకుంటాను అన్నమాట. ఈరోజు పారిజాతం పువ్వులు ఉన్నాయండి. మా వారి స్నేహితులు, మన ఫ్యామిలీ మెంబర్స్ అయిన రాజేంద్ర వాణి గారు పారిజాతం పువ్వులు, గోరింటాకు, అమ్మవారికి దండ ఇవన్నీ పంపించారన్నమాట అండి. పారిజాతం పువ్వుల్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. అది మాలలు కట్టి అన్ని విగ్రహాలకి వేద్దామని అనుకున్నానండి. మా ఇంటి దగ్గర బేబీ చెట్టు వీళ్ళందరికీ కూడా ఇచ్చాను పువ్వులు, కానీ చాలా అల్పంగా ఉన్నాయన్నమాట. వడిలిపోయినట్లు అవుతున్నాయి ఆంటీ అని రెండు దండలకు కట్టి ఇచ్చారు. వెంకన్న స్వామికి ఆ దండల్ని వేశాను అన్నమాట అండి. ఇదిగోండి ఇలా ఉంటాయి పువ్వులు, తెలుసు కదా పారిజాతం పువ్వులు. అయితే మిగతా విగ్రహాలకంతా మాల కాకుండా అట్లా కొన్ని కొన్ని పువ్వుల్నే పాదాల దగ్గర అట్లా వేసేసానండి అలంకారంగా. చిన్న చిన్న పువ్వులు కదా, పైన అలంకరించడానికి కూడా వీలవ్వనమాట. మొత్తం అన్నీ కూడా పువ్వులన్నీ అన్ని విగ్రహాలకి కొన్ని కొన్ని పువ్వుల్ని సమర్పించేశానండి. ఆ పువ్వుల్లోనే కొన్ని మల్లె పువ్వులు ఉన్నాయండి, ఓ 10 మల్లె పువ్వులు ఉన్నాయి. వాటిని ఇలా ఒకదానిలో ఒకటి ఇట్లా గుచ్చాను అనమాట, సూదితో గుచ్చి. తల్లికి కరెక్ట్గా సరిపోద్దండి, కనక దుర్గమ్మ తల్లికి సరిపోయేంత మాల వచ్చిందనమాట. ఇదిగోండి అమ్మవారికి మల్లె పువ్వుల మాల వేశాను. ఇక తల్లికి కుంకుమ పూజని చేసుకుంటూ రకరకాల స్తోత్రాలన్నీ కూడా ఫోన్లో పెట్టుకుంటూ ఉంటాను కదా, అలా పెట్టుకుని పూజ చేసుకుంటున్నానండి. రెండు రోజుల క్రితం నేను ఒక పాట విన్నానండి. అది అంబాస్తవం అనమాట. ఒక 9 మంది పిల్లలు కూర్చుని పాడారు. ఎంత అద్భుతంగా పాడారండి. నాకు ఏదన్నా మనసుకి నచ్చింది ఉంటే వెంటనే నేర్చుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటానండి. రెండు రోజుల నుంచి అదే వింటూ ఉన్నానమాట. ఇంతకుముందు షోడశబాహు నృసింహ స్తోత్రం ఇద్దరు పిల్లలు చదువుతుంటే నాకు బాగా నచ్చిందండి అని చెప్పి ఇక వారం రోజులు అదే వింటూ ఉన్నాను. అది నోటికి వచ్చేసిందండి, అంటే చూసి చదవగలను అనమాట. అలానే ఇప్పుడు ఈ అంబాస్తవం కూడా అలా వింటూ ఉన్నానండి. కానీ ఈ లిరిక్స్ నాకు ఎక్కడా దొరకలేదండి. ఇక ఆ పాటని వింటూ అడుగున ఇంగ్లీష్లో వస్తూ ఉందన్నమాట. ఇదిగోండి ఇట్లా రాసుకున్నాను అది వింటూ. ఇంకా అదే పనిగా వింటూ వింటూ ఉంటే బాగా నోటికి వచ్చిందండి. ఇలా పాడుకుంటూ అమ్మవారికి పూజ చేసుకుంటున్నానండి. నిజ సుఖ కందే మందే స్పందే శుభకరి బహుదయ హృదయయుతే మాయే మేయే లేయే పురహర జాయే జేయే గేయే నను భవదేయే ధ్యేయే భేయే నిరుపమ పది హృది మృది మమృతే రుంధే హత నత బందే సరిగమ పదని సనిద పమ హృదయంతే స్మితజిత కుందే సరిగమ పదని సనిద పమ గరిస కుందే హత నత బందే మమ హృదయంతే స్మితజిత కుందే భవకూపే పతితం వ్యతితం దేవి సమోధర కరుణాజల రాసే సురుచిరవేషే ధీరే వీరే సూరే సదమృతధారే తారే సారే పత భవకారాగారే గోరే నిపతితమవశిషు మతుల బలే అంబాలంబే లంబోదర పరిపాలే కాలే కాలే ఖలు జగదీశే ధీశే నీశే సుది శివ మను మను దిన మమలే సృష్టి హితైషిణి సరిగమ దుష్ట వినాశిని నిదపమా కష్ట విభేదిని సరిసపమా
సృష్టి వినోదిని సనిదపమ సృష్టి హితైషిణి దుష్ట వినాశిని కష్ట విభేదిని సృష్టి వినోదిని సంకట కంటక బంధ కుశల కలే సకలే సబలే శ్రద్ధాబద్ధే నస్తాభయహసే సురగణ వినుతే శ్రేష్టే ప్రేష్టే జ్యేష్టే హిమగిరి పుష్టే చుష్టే తిష్టే శివ పరినిష్టే స్పష్టే హ్రష్టే మమ హృది ముని జననుతి ముదితే ఆద్యే వేద్యే వైద్యే త్రిజగతి రామే వామే స్వామే కురు కరుణాంతే తాంతే శాంతే భయహర భగవతి సతి శివదే వందే హంతే నందే సుభదర విందే విందే స్కందే నిజ సుఖ కందే మందే స్పందే శుభకరి బహుదయ హృదయ యుగే నిజ సుఖ కందే మందే స్పందే శుభకరి బహుదయ హృదయ యుగే నిజ సుఖ కందే మందే స్పందే శుభకరి బహుదయ హృదయ యుగే అంబాస్తవం చాలా బాగున్నది కదండి. నిన్న వాయిస్ చెప్తూ ఒకవేళ కాపీరైట్ పడుద్దేమో అని చెప్పి చిన్న బిట్టు ముందు అప్లోడ్ చేశాను అన్నమాట. కాపీరైట్ పడలేదు, ఎందుకంటే నా వాయిసే ఎక్కువ ఉన్నట్లుందండి, అందుకనే కాపీరైట్ అయితే పడలేదు. అందుకనే వెంటనే నిన్న ఈవినింగే దాన్ని వదిలేశాను అన్నమాట. ఈ అంబాస్తవం పాడింది వీడియో పెట్టాను కదా, అలానే లిరిక్స్ గబగబా రాశాను కదా, దాన్ని నీట్గా అర్థమయ్యేలాగా రాసి నేను మళ్ళీ పెడతానండి. చాలా బాగుంది, ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోండి. ఏమండి, ఇవన్నీ కూడా మనం తరచూ వినటం ద్వారా వచ్చేస్తాయి. ఎక్కువ వింటూ అలానే లిరిక్స్ని కూడా ఒకసారి చూసుకోవాలి. చూసుకుంటే అప్పుడు ఏం పలుకుతున్నారు అన్నది తెలుస్తాయి. మీరు అందరూ అంటూ ఉంటారు కదా, మీకు చాలా శ్లోకాలు వచ్చు అని అంటారు కదా, ఇలానే నేర్చుకుంటానండి. ఇది ఏమంత పెద్ద కష్టమేం కాదు, మనం మనసంతా పెట్టుకుని చక్కగా ఏకాగ్రతతో వింటే వచ్చేస్తుందండి. ఏమండి, నిజానికి మనసు బాగున్నప్పుడు లేకపోతే చికాగ్గా ఉన్నప్పుడు ఇటువంటివి పెట్టుకుని వినటం, అదే నేర్చుకోవటం, ప్రాక్టీస్ చేయటం నేర్చుకోండి. ఇక అసలు మనకి మైండ్ అంతా కూడా ఫ్రెష్ అయిపోతుందండి. నేను ఇదే చేస్తాను, ఎందుకంటే అప్పుడప్పుడు మనం కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా ఏదో ఒకటి కొత్తది శ్లోకమో స్తోత్రమో నేర్చుకుంటూ ఉంటాను అన్నమాట. అసలు నిజంగా ఈ పాట, ఈ స్తోత్రం పాడిన పిల్లలందరూ కూడా అండి 1000 ఏళ్ళు బ్రతకాలండి సుఖ సంతోషాలతో. ఏమి అద్భుతంగా పాడారండి ఈ పిల్లలు, విన్న ఎవరైనా సరే ఇంప్రెస్ అయిపోవాల్సిందే అన్నమాట. ఈ పాటలు పాడిన లింక్ కూడా ఇమ్మనమని అడిగారు, కానీ అలా ఇస్తే మరి కాపీరైట్ ఏమైనా పడుద్దేమో నాకు ఐడియా లేదండి, అందుకనే డైరెక్ట్గా వాళ్ళు పాడింది ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే మీరు యూట్యూబ్లో అంబాస్తవం అనే కొట్టేయండి, కులదీప్ ఎంపై అనే ఆయన పెడుతున్నారన్నమాట. ఇవి 3 డేస్ అయిందండి జస్ట్ వాళ్ళు పెట్టి. ఎవరైనా సరే విని అసలు ఇలా అంబ భక్తులు అయిపోవాల్సిందేనండి, అంత అద్భుతంగా పాడారండి. మీరందరూ కూడా చక్కటి శ్లోకాలు స్తోత్రాలు పాటలు అన్నీ నేర్చుకోండి. ఇవి భగవంతుడి కోసమో ఎవరి కోసమో కాదండి, ఎదుటి వాళ్ళ కోసం కాదు, మన కోసం, మన ఆత్మానందం కోసం. ఇలాంటివి నేర్చుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. మనకి అంతో ఇంతో మంచి జ్ఞానాన్ని ప్రసాదించిన భగవంతుని గురించి శ్లోకాలు స్తోత్రాలు పాడుకుంటే చాలా ఆనందంగా ఉంటుందండి. ఇదిగోండి, నా పూజ అవటమే కొత్త గోవు మహాలక్ష్మి వచ్చిందండి. ఆ గోవుకి తిండి పెట్టే కన్నా బ్రష్ తోటి ఇలాగా అంటే దానికి హాయిగా ఉన్నట్లుందండి. మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఇంకో గోవు కూడా వచ్చేసిందండి, గుమ్మంలో నిలబడింది. అంటే ఆమెని కూడా మెడ నిమరాలన్నమాట. నేను నిజంగా చెప్తున్నానండి, అమ్మవారు సాక్షాత్ ఈ గోవుల రూపంలో వచ్చేసి గుమ్మంలో నిలబడిని అని అనుకుంటానండి. భలే సంతోషంగా అనిపిస్తుందండి. ఏంటంటే ఇవన్నీ కూడా మనం లింక్ చేసుకోవటం అని అనుకోండి, పోనీ పర్వాలేదు, ఇవన్నీ సాక్షాత్తు భగవంతుడు ఏమన్నా వస్తాడేంటండి, మన కోసం దిగొస్తాడేంటి. ఇలాంటి వాటిల్లోనే మనం సంతోషాన్ని, సంతృప్తిని, ఆనందాన్ని వెతుక్కోవాలండి. అప్పుడే మన జీవితం ఆనందంగా గడుస్తుంది అన్నమాట. ఈ అంబాస్తవానికి సంబంధించిన లిరిక్స్ అయితే క్లియర్గా రాసి నేను మళ్ళీ వీడియోలో పెడతానండి. ఇక ఈరోజు పూజ అయిన తర్వాత ఈ గోవుల సేవ, గోసేవ కూడా అయిన తర్వాత నా వంట పనిలో నేను మునిగిపోయానండి.
ఈ 9 రోజులు కూడా మేము నాన్ వెజ్ అటువంటివి ఏమీ తినం అన్నమాట, వెజ్ కర్రీస్ ఓన్లీ. అది కూడా మేము ఒక్క పూటే అండి భోజనం. రెండో పూటకి ప్రసాదం చేస్తాను కదా, అమ్మవారి నైవేద్యానికి సమర్పించింది, అదే ప్రసాదంగా మేము రాత్రికి తినేస్తామన్నమాట అండి. ఏమండి, నిజానికి ప్రసాదాలు చేయటం వీటన్నిటికన్నా కూడా నాకు ఒక కొత్త స్తోత్రాలు నేర్చుకోవటం, మంచిగా అలంకారం చేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా గంటల తరబడి పూజ చేసుకోవటం, దీనిలోనే నాకు ఆనందం ఉంటుందండి. కాకపోతే అందరికీ అలానే ఉంటుంది, వీలవదండి చాలామందికి. ప్రతి ఒక్కరికి మనసులో ఇట్లా పూజ చేసుకోవాలని, చాలా ఆనందంగా ఇవన్నీ నేర్చుకోవాలని ఉంటుంది. కాకపోతే అంత వెసులుబాటు ఉండదు, ఎందుకంటే బాధ్యతలు ఉంటే అంత ఈజీగా కుదరవు కదండి. బాధ్యతలు తీరిన తర్వాత అయినా చక్కగా మన టైంని మనం సద్వినియోగం చేసుకోవాలి అని అనుకుంటానండి నేను. ఎంజాయ్ చేస్తూనే మళ్ళీ ఏదో సన్యాసం స్వీకరించినట్లు అలా ఏమీ అక్కర్లేదండి. మిగతా లైఫ్ అంతా కూడా మంచిగా రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, అన్నీ ఎంజాయ్ చేయాలి. భక్తికి వీలైనంత ఎక్కువ టైము మనం కేటాయించుకుంటే ఇక మనకి భగవంతుడు నిజంగా సాక్షాత్కరించినట్లు అయిపోతాడండి, అంతే. ఇక మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత ఈ బ్లౌజుల సంగతి చూస్తున్నానండి. ఈ మూడు చీరలు మీరు గుర్తుపట్టుంటారు, వైజాగ్లో శతమానం సిల్క్స్లో చూసామండి. ఇవి చాలా బాగున్నాయి జర్నీస్కి, డైలీ యూస్కి అట్లా బాగుంటాయి అనిపించింది. నాకైతే జర్నీస్కి ఈజీగా ఉంటాయని తీసుకున్నాను. ఒక బ్లూ శారీ అయితే వచ్చే రోజునే కట్టేశానండి ట్రైన్లోనే. బ్లౌజు ఏదో వేసాను, నావీ బ్లూలు అయ్యి నా దగ్గర ఉంటాయిగా వేసాను. కానీ ఇలాగా డిఫరెంట్ కలర్ అనుకోండి, నా దగ్గర బ్లౌజులు ఉండవు, అందుకనే ఇప్పుడు ఆ బ్లౌజ్ కట్ చేస్తున్నాను అన్నమాట. మా వారిని ఒక అంచు పట్టుకోమని చెప్పి బ్లౌజ్ కట్ చేస్తున్నాను. ఈ మెటీరియల్ కూడా అండి ఏదో గమ్మత్తుగా ఉన్నది. ఎలా ఉందంటే టస్సర్ ఎట్లా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉండి ఎట్లా ఉంటుంది అలా ఉందన్నమాట. ఇవి 1+1 ఆఫర్లో తీసుకున్నానండి, 899 అంటే 900కి రెండు చీరలు అన్నమాట. అరడజన్ తీసుకున్నాం, మూడు డిజైన్లు ఇవి, నేను మూడు, వదిన గారు మూడు తీసుకున్నాం అన్నమాట. ఈ చీర నేను ట్రైన్లో వచ్చేటప్పుడు కట్టేశాను, వైజాగ్లో వచ్చేటప్పుడు మీరు గమనించుంటారు. ఇదంతా ఏమో ఏదో కాంతా వర్క్ చేసినట్లుగా ఉన్నదండి. ఈ శారీ ఏమో అలా ఉంది, ఇదేమో బాతిక్ ప్రింట్ లాగా అట్లా ఉన్నది, ఇదేమో వర్లీ ఆర్ట్ అంటారు కదా ఆ వర్లీ ఆర్ట్ లాగా ఉన్నది. సరే మూడు డిజైన్లు మూడు రకాలుగా ఉన్నాయి, కానీ నేను ఒక మూడు తీసుకున్నా, వదిన ఒక మూడు తీసుకున్నారు. నిజానికి ఇందులో గంధం రంగు ఎల్లో కూడా నచ్చిందండి, అది తీసుకోవాల్సింది. ఒక్కోసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం చాలా కనిపించేసరికి కన్ఫ్యూజ్ అయిపోతామండి. అయితే ఇప్పుడు ఈ బ్లౌజుని కట్ చేసేసి ఎదురుకుండా ఝాన్సీకి ఇద్దామని అనుకుంటున్నానండి. ఏమండి బ్లౌజులు కుట్టడం అవ్వట్లేదండి, అలా అని నార్మల్ బ్లౌజులే కుడతారు వాళ్ళు. మొన్న నేను హైదరాబాద్ కళామందిర్ నుంచి వచ్చేటప్పుడు ఒక బ్లౌజ్ వేసుకున్నాను, అసలు పర్ఫెక్ట్గా సరిపోయిందండి. అది ప్రిన్సెస్ కట్ బ్లౌజే, కానీ చాలా బాగున్నట్లు నాకు అనిపించింది. ఆ బ్లౌజ్ని నేను మళ్ళీ వాళ్ళకి పంపించేశాను, ఆలోపు కాగితాలన్నీ కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఆ కట్టింగ్స్తోనే ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా కట్ చేసి ఇస్తున్నాను, ఎలా కుదురుద్దో చూడాలండి. నాకు విడిగా ఎక్కువ పనులు ఉండటంతో బ్లౌజెస్ అవేం కుట్టట్లేదండి. ఈవేళ అప్స్టైర్లో మన ఏసీ పాడైందని చెప్పాను కదండి పైన గెస్ట్ రూమ్లో, దాన్ని ఏదో మార్చి చూస్తాము అని చెప్పి వచ్చారనమాట. వీళ్ళు కంపెనీ వాళ్ళు కాదండి, పర్సనల్గా పిలిపించామన్నమాట. కంపెనీ వాళ్ళు అయితే చేతులు ఎత్తేసారు, అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. వర్ల్ఫుల్ ఏసీ తీసుకున్నామని చెప్పాను కదండి, నెల కూడా వాడలేదండి, అంతే శుభ్రంగా పాడైపోయింది, అది పనిచేయట్లేదు, అంతే ఏసీ రావట్లేదు. కొత్త ఏసీలే అలా అయితే ఎట్లా అండి, డబ్బులు అంత బోళ్ళంత పెట్టి కొంటూ ఉన్నాము, భలే బాధగా అనిపిస్తోందిలేండి. అంటే కొన్నాళ్ళు వాడిన తర్వాత పాడైంది అనుకోండి, ఫోన్లే ఏదో మనం వాడటంలో తేడా ఉంది అని అనుకోవచ్చు. ఇదేంటండి అసలు వాడకుండానే, పైన గెస్ట్ రూమ్ ఉంది కదా, ఒకసారో రెండుసార్లో వేసుంటాం అంతే అండి. అంటే అది స్టార్టింగ్ నుంచి పనిచేయట్లేదు అనమాట. ఏమండి మోసాలకి ఎట్లా ఉన్నాయో చూడండి, పోన్లేండి మోసపోయినంత మాత్రాన మనం పాడైపోయేది లేదు, మోసగించిన వాళ్ళు బాగుపడిపోయేది అంతకన్నా ఉండదు, అలా చెప్పుకోవాల్సిందే అండి మనసుకు మనం. ఇక సరే వాళ్ళు ఆ రిపేర్లు చేస్తూ ఉంటే ఈ ఆకులన్నీ ఇక్కడ రాలి ఉన్నాయండి, వర్షం కానీ పడింది అనుకోండి ఈ ఆకులు తూముకు అడ్డుపడిపోయి వాటర్ అంతా ఆగిపోద్ది అనమాట. సరే పైకి వచ్చాను కదా ఎట్లానోనని చెప్పి ఇదంతా శుభ్రం చేసేస్తున్నానండి.
పైన రెగ్యులర్గా ఏమీ మేము క్లీన్ చేయించమండి, ఎందుకంటే పైన అసలు ఎక్కువ వాడం కదా. రెండు మూడు రోజులకో ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడో వారం ఒకసారి ఎక్కి పైన క్లీన్ చేస్తూ ఉంటుందన్నమాట. కాకపోతే ఈ చెట్ల ఆకులు పడితే మాత్రం, వర్షం పడితే అవి అడ్డుపడిపోతాయండి. అది మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం ఇప్పుడు ఎట్లానో పైకి ఎక్కాంగానని మొత్తం క్లీన్ చేసేసి మొక్కలకి వాటరింగ్ కూడా చేశానండి. ఈ మధ్యకాలంలో వర్షం పడలేదండి, విపరీతమైన ఎండలు కాస్తున్నాయి. మీరు చెబితే నమ్మరు, పగలు సాయంత్రం కూడా ఏసీ వేసుకుంటున్నామండి, అలా ఉంటున్న ఎండలో. మా ఏసీ రిపేర్ అయితే అవలేదండి, వాళ్ళు చేతులు ఎత్తేశారు. ఇది అవలేదండి, ఏదో లో అనేది మార్చాలట, అది మారిస్తే పనిచేస్తుందండి అని చెప్తున్నారు. సరే ఇక ఏం చేస్తామండి, నెమ్మదిగా చూద్దాంలే అని అనుకున్నాము. మన హైదరాబాద్ నుంచి తెచ్చిన లాంతర్లు ఒకటి పైన కూడా బిగించామని చెప్పాను కదండి, ఇదిగోండి ఇక్కడ మనకి ఇట్లా ఎంట్రన్స్లో గుడిసెలాగా ఉన్నది కదా, అందులో ఒక లాంతర్ పెట్టించామన్నమాట. చాలా బాగున్నదండి. పైన ఒక గది ఉంటుంది మీకు తెలుసు కదా, ఇది గెస్ట్ హౌస్ లాగా, గెస్ట్ రూమ్ లాగా, గెస్ట్ హౌస్ కాదు గెస్ట్ రూమ్ లాగా. మనకి ఇక్కడ ఉయ్యాల లాంటిది కూడా, గ్లైడర్ ఉంటుంది. అలా అలా అండి చీకటి పడిపోయిందండి. అప్ స్టైర్ ఎక్కినప్పుడు ఇలా చీకటి పడంగానే మాకు సోమేశ్వర ఆలయ గోపురం మీద లైట్లు, గర్భగుడికి కూడా లైటింగ్ పెడతారు కదా ఆ గర్భగుడి, రెండు కనిపిస్తాయండి. మీకు చూపిస్తాను చూడండి, ఇదిగోండి లైట్లు మినుకు మినుకు మంటున్నాయి చూడండి. అదేమో రాజగోపురం, పెద్ద రాజగోపురం అన్నమాట అండి అది. ఈ మధ్యలో ఒక త్రికోణం లాగా కనిపిస్తుంది చూడండి తెల్లగా, అదేమో స్వామివారి గర్భగుడి గోపురం అన్నమాట. ఈ రెండు కనిపిస్తూ ఉంటాయి మేము అప్ స్టైర్ ఎక్కితే. అలా చూసి ఆనందపడుతూ ఉంటామండి, శివయ్య సన్నిధిలో ఉన్నాం మనం అని చెప్పి. ఇక కిందికి వచ్చి స్నానపానాదులు కానిచ్చుకుని మళ్ళీ సాయంత్రం కూడా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటానండి. పువ్వులు మాత్రం మార్చట్లేదు, ఎందుకంటే పువ్వులేమీ విశేషమైన పువ్వులేమీ లేవు, మంచి సువాసన వస్తున్నాయండి పారిజాతం పువ్వులు. నాకు తీయ బుద్ధి అవ్వలేదనమాట, వాటిని అలానే ఉంచి పూజ చేసుకున్నాను. అలానే తల్లికి నైవేద్యంగా ఈరోజు దద్దోజనం చేశాను అనమాట. దద్దోజనం అమ్మకి నైవేద్యంగా సమర్పించి దాన్ని మేము ప్రసాదంగా స్వీకరించేస్తామండి. ఏదో సూక్ష్మంలో మోక్షం అంటారు చూడండి, అలాంటిదనమాట. టీవీలో పాత సినిమాలు వస్తున్నాయి అనుకోండి, అవి ఇష్టంగా చూస్తాను అనమాట నేను, మా వారికి కూడా ఇష్టం. ఏమండి రిటైర్మెంట్ లైఫ్ని మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి, అలానే అనవసరమైన విషయాల్లో తలదూర్చకూడదు. ఇవి రెండు మనం స్ట్రిక్ట్గా ఉన్నామనుకోండి అంతో ఇంతో హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనకి బాధ్యతలు ఉన్నప్పుడు ఎలానో వాటిల్ని మొయ్యాలి తప్పదండి. బాధ్యతలన్నీ తీరిన తర్వాత కూడా అనవసరమైనవి అన్నీ తవ్వి తలకెత్తుకోకూడదండి, అత్యవసరమైనవి అంటే మనం కల్పించుకోవాలి అంతే అండి. ఇది నా సిద్ధాంతం. అంతో ఇంతో ఆనందంగా ఉండటానికి ఇదే మార్గం అని కూడా అనుకుంటానండి. అలానే మన ఫ్యామిలీలో వాళ్ళందరూ జాగ్రత్త పడతారని ఓ మొక్క చెబుతూ ఉంటాను అన్నమాట. ఈరోజుకైతే ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి.